ఆహ్వానాలు అధికార పార్టీలకేనా? పవన్ జగన్ను ఎందుకు పిలవలేదు? తమిళనాడులో కొత్త పార్టీ పెట్టిన కమల్ హాసన్ తీరు చర్చనీయాంశమైంది. బీజేపీ కాంగ్రెస్కి వ్యతిరేకంగా పోరాడే అన్ని ప్రాంతీయ పార్టీలను ఆహ్వానించిన మక్కల్ నీతి మయ్యం పార్టీ అధినేత వైఎస్ఆర్ కాంగ్రెస్ జనసేన పార్టీలను మాత్రం ఆహ్వానించలేదు. కేవలం ఆయా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలనే ఆహ్వానించడం వెనుక ఉద్దేశంపై చర్చ జరుగుతోంది. ఉత్తర భారతదేశం రాజకీయాలకు వ్యతిరేకంగా సౌత్లో కూటమికి కమల్ హాసన్ బేజం వేశారు. దీంతో బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ఆయా రాష్ట్రాల్లోని ప్రాంతీయ అధికార పార్టీలైన టీడీపీ టీఆర్ఎస్తో పాటు కేరళలో కమ్యూనిస్ట్ ప్రభుత్వాలను ఆహ్వానించారు. చంద్రబాబును పొలిటికల్ హీరో అని చెప్పడం వెనుక కూడా ఏపీలో బీజేపీని నామరూపాలు లేకుండా చేయగల బలమైన పార్టీగా టీడీపీని కమల్ గుర్తించినట్లు ఉంది. అంతేకాదు, తమిళనాడులో ఎక్కువగా ఉన్న తెలుగు వాళ్లను తన వైపు తిప్పుకోవడంలో భాగంగా రాజకీయ వ్యూహం పన్నారు. టీడీపీకి మిత్రపక్షం కాబట్టి జనసేనను పిలిచినా పిలవకపోయినా పర్వాలేదనుకున్నారు. పవన్ వల్ల ఉపయోగం లేదనుకున్నారు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా బీజేపీ టీడీపీకి వ్యతిరేకంగా ఉన్నా ఆ పార్టీకి ఆహ్వానం లేకపోవడం వెనుక చంద్రబాబు వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు కమల్ హాసన్ ఫోన్ సంభాషణలో జగన్ వైఖరి ఆయనపై ఉన్న కేసులు ప్రస్తావించడంతోనే కమల్ వెనుకడుగు వేశారని రాజకీయ పార్టీలో చర్చ. ఇక పవన్ కళ్యాణ్ ఆహ్వానాన్ని లైట్ తీసుకోవాలని చెప్పినట్లు సమాచారం. బీజేపీకి వ్యతిరేకంగా పోరాటంలో కలిసి వస్తామని చంద్రబాబు స్పష్టమైన హామీ ఇవ్వడంతోనే మిగతా పార్టీల జోలికి వెళ్లలేదని తెలుస్తోంది. ఈ క్రమంలోనే నా హీరో అంటూ పొగడ్తల వర్షం కురిపించి మరింత ఇరకాటంలో పెట్టారు. ఇక తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ను కూడా ఆహ్వానించిన కమల్ హాసన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ జనసేన పార్టీలను లైట్ తీసుకున్నారు.